రామకృష్ణ శర్మ గారు, ఈరోజు ఫస్ట్ లెటర్ చూద్దామండి. అర్చన గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకుంటారని అడుగుతున్నారు. తీర్థము కొంతమంది దేవాలయాల్లో కూడా చూస్తున్నాము, ఒకసారి ఇచ్చేస్తారు, లేకపోతే మూడు సార్లు మూడు ఉద్ధరణులు వేసిన తర్వాత తీసుకోమంటారు. అది దోషమే, అది పద్ధతి కాదు, శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకంటే తీర్థము మూడు సార్లు ఇవ్వాలి. మూడు సార్లు ఇవ్వటంలో అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకి ఆధ్యాత్మిక పరంగా చూస్తే సత్వ తమో రజోగుణాలు ఏంటంటే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటిని ఈ మూడు గుణాల యొక్క ప్రకోపాలని శాంతింపచేయటానికి, అది మొదటిది. రెండోది ఏంటి, ఈ తీర్థము మూడు సార్లు తీసుకోవటం వల్ల ఈ తీర్థములో తులసి వేస్తారు, తర్వాత కర్పూరం వేస్తారు, సుగంధ ద్రవ్యాలు వేస్తారు. ఈ మూడు సార్లు తీసుకోవటం వల్ల ఆ మూడు సార్లు మనం ఆచమనం చేస్తాం కదా, కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటే ఏంటంటే మూడుకి అంత ప్రత్యేకత ఉంది. ఆ మూడు సార్లు తీసుకోవటం వల్ల భౌతికంగా మన శరీరానికి కూడా వాతపిత్త శ్లేష్మాలని కూడా సమస్థితిలో ఉంచడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకసారి తీసుకుంటే కాదా అంటే, మూడు సార్లు అంటే ఏంటంటే ఒకసారి తీసుకున్న దాని యొక్క క్వాంటిటీ ఎంత ఉంటుంది, మూడు సార్లు తీసుకుంటే ఆ విధంగా మనకి చివరికి జీర్ణాశయంలో దాకా వెళ్ళే అవకాశం ఉంది. అది ఇంకోటి ఏంటంటే, ఆధ్యాత్మికంగా చాలామంది దీన్ని చెప్పడానికి సమయాభావంలో మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఏ విధంగా అంటే, ఈ తీర్థం కనుక మూడు సార్లు కనుక తీసుకోవటం వల్ల కామ క్రోధ లోభాలు, అంటే ఈ కామక్రోధ లోభాలు ముఖ్యంగా ఈ మనిషిని పతనానికి దారితీస్తాయి. ఈ మూడింటిని సమస్థితిలో ఉంచి అవి తగు మోతాదులో ఎక్కువ పిచ్చివేషాలు వేయకుండా, పిచ్చిగా నాట్యం చేయకుండా వీటిని సమశీతలంగా ఉంచి, సమస్థితిలో ఉంచి మన యొక్క ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఈ విధంగా మనం మూడు సార్లు తీర్థం తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంది. కానీ చాలామంది ఒకసారే తీసుకోవటం ఇవ్వటం, మూడు సార్లు వేసి ఒకసారి తీసుకోవటం అట్లా కాకుండా, ఒకసారి వేసి అంటే కేశవాయ స్వాహ అన్నట్టే ఒకసారి వేసి మళ్ళీ ఇంకోసారి వేసి ఒకసారి వేస్తే కానీ ఇట్లా చేయి పట్టేసి ఒకసారి తీసుకొని మళ్ళీ రెండోసారి వేసినప్పుడు రెండోసారి తీసుకొని ఉద్ధరణితోటి మూడోసారి చక్కగా వాళ్ళు మంత్రపూర్వకంగా ఇస్తారు. ఊరికే కాదు ఇది, మనం ఏమి చేసినా కూడా భగవత్పరంగా చేస్తాం. ఊరికే ఏదో సాంకేతికంగానో లేకపోతే ఆకర్షణీయంగానో ఊరికే తమాషాగా చేయము. అంటే ఏంటంటే భౌతికంగా శరీరానికి ఉపయోగపడుతూ ఆధ్యాత్మికంగా మీకు మనస్సుకి, కానీ మన యొక్క మనస్థితి సత్వరజస్తమో గుణాలు కానీ తర్వాత కామ క్రోధ లోభాల్ని తగ్గించడానికి కానీ ఈ మూడు సార్లు తీర్థం తీసుకోవటం వలన చాలా ఉపయోగపడుతుంది.